ఈరోజు ద గ్రేట్ తుగ్లక్ సీఎం విమానం ఎక్కి వాహనమిత్ర ఇవ్వటానికని వైజాగ్ వరకు బయలుదేరాడంట ఆఫ్కోర్స్ వైజాగ్ కూడా వెళ్ళిపోయాడంట కూడా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు అదో పాత కాలంలో తోట ఉంటుంది ఆలు లేదు సూర్యులు లేదు కొడుకు పేరు సోమలింగం అని పెద్దాలు చెప్తుంటారు అన్నమాట ఏవీ లేకుండా ఆర్భాటాలకు పోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటకు ఉపయోగిస్తుంటారు అందులో భాగంగానే ఈ రోజు చూస్తే రోడ్లు ఒకటి విపరీతమైన గుంతలు గుంతలు పడిపోయి ఇంటికి ఒక స్విమ్మింగ్ పూల్ రూపంలోని ప్రతి ఇంటి ఎదురుగా కూడా పెద్ద పెద్ద గోతులతో నేలతో నిండిపోయిన రోడ్లు ఒకవైపు పక్క రాష్ట్రాలతో పోటీ పడుతూ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు డీజిల్ ధరలు అదేవిధంగా ఎక్కడా లేని విధంగా జివో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల మీద వాహన నడిపే వాహనదారులు వాహనాలు నడిపే డ్రైవర్ల మీద విపరీతమైన భారం వేసేస్తూ వాళ్ళ దగలుక రక్తాన్ని పీలుస్తూ పైగా ఇవన్నీ చేస్తూ ఇవేమీ చెయ్యలేదు అన్నట్టుగా కూడా ఎక్కడా కూడా తెలియనట్టుగా ఎక్కడ కూడా చిన్న జంకకుండా బెంకకుండా ఈరోజు వైజాగ్ వెళ్ళి చుట్టుపక్కల స్కూళ్ళకి సెలవులు ఇప్పించి ఆ స్కూల్ బస్సులో వీళ్ళ తాలూకా జనాలందరినీ పోగేసుకొని ఆటో వాళ్ళు వేసుకుని ఒక చొక్కా వేసుకొని ఆ వాహనం మేత్రిద్దామని చెప్పి తయారైపోయిన జగన్మోహన్ రెడ్డిని చూస్తే నిజంగా అతను మెదడులో గుజ్జు ఉందా లేకపోతే మోకాళ్ళ నుంచి అరికాల వరకు జారిపోయిందా అని డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే నేను అడుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలి ఈరోజు సాధారణంగా ఏ సీఎం గారైనా క్యాన్వా వెళ్ళేటప్పుడు విత్ ఇన్ ద ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ ఉన్నా టెన్ కిలోమీటర్స్ రేడియస్ ఉన్నా బై రోడ్ వెళ్ళిపోవటం రోడ్ క్లియర్ చేసుకోవటం అనేది ఆన్వాయితీ నాకు తెలిసి టెన్ కిలోమీటర్స్ అబవ్ ఉంటేనే హెలికాప్టర్స్ అని అవన్నీ ఇవన్నీ యూజ్ చేసుకుంటారు మా ముఖ్యమంత్రి ద గ్రేట్ సీఎం అందులోని ద రిచెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే సాధారణంగా మన దేశంలోనే కంట్రీలో అటువంటి వ్యక్తి రెండు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్లు వాడుతూ ఉంటే మేము అనుకున్నాం బాగా రిచ్ ఏమో అనుకున్నాం కానీ దానికి అర్థం ఇది కాదు రోడ్డు ఎక్కితే ఎక్కడ నడు ఇరిగిపోద్దు ఒక భయం నడు ఇరగొడతారేమో ప్రజలు అన్నది ఇంకో భయం ఈ రెండు భయాల నేపథ్యంలో ఈతగాడు ప్రతిదానికి కూడా ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్స్ లేకపోతే హెలికాప్టర్లు యూస్ చేస్తూ ఉంటే దాని అర్థం ఇప్పుడు అర్థమైంది ఈరోజు వాహనమిత్ర పేరుతో ఆటోమేటిక్ ఏదో ఆటో డ్రైవర్లు చొక్కా ఒకటి ఎందుకంటే ప్రచార ఆర్భాటాలు చాలా ఎక్కువ ఈ వాహనమిత్రకి ఇచ్చేది చాలా తక్కువ దోచుకునేది చాలా ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఏదో ప్రచార సాక్షిలో కోటి రూపాయలు యాడ్ ఈరోజు అతగాడికి పీరియన్స్కి ఒక కోర్టు నేనేమంటానంటే ఇలాగే ఆ ప్రచార ఆర్భాటంలోనే భాగంగా ద గ్రేట్ సీఎం గారికి ఆ చొక్కాతో పాటు ఒక్క ఆటో కూడా ఇచ్చి పెట్రోల్ కొట్టించుకోమని డబ్బులు ఆయన జేబులో పెట్టి ఎందుకంటే ఆయన పెట్రోల్ కొట్టించుకోలేడు మళ్ళీ చాలా ఖరీదు ఉంది కదా కాబట్టి జేబులో పెట్టి జస్ట్ ఎక్కువ కూడా కాదు ఒక్క రెండు కిలోమీటర్లు వైజాగ్ రోడ్ల మీద వెళ్ళి మళ్ళా తిరిగి సభా ప్రాంగణానికి రమ్మనండి దమ్ముంటే అప్పుడు వచ్చి వాహన మిత్రులకి డబ్బులు ఇవ్వండి వాళ్ళు కూడా చాలా సంతోషంగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు కనీసం భూమి మీదకి వచ్చి నేల మీద నుంచొని ఆకాశంలో ఎగరడమే కాకుండా నేల మీద నుంచుని ఆ బురదలో కాళ్ళు పెడితే వాళ్ళు చె తెలిసే పెయిన్ ఏంటో తెలిసిద్ది ఆ ఆటో పార్ట్లు ఒకటే ఒకటి ఊడిపోతూ ఉంటే దానికయ్యే ఖర్చు ఆటో డ్రైవర్కి తెలిసినట్టుగా ఇతగాడు కూడా తెలుస్తుంది పెట్రోల్ కనీసం ఇంత రేట్లు పెట్టి పెట్రోల్ పెట్టిన తర్వాత వాళ్ళకి తిరిగి రాబడి రాకపోతే ఆ పెయిన్ అయినా సీఎంకి తెలుస్తుంది కాబట్టి ఇది కూడా చేసుకుంటే మంచిది ఈరోజు సాధారణంగా మా ఎలివే ఎలివేట్ చేసే మంత్రులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఏం చెప్తుంటారంటే నెంబర్ వన్ నెంబర్ వన్ అంటారు మా సీఎం చాలా నెంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అందులోనే నెంబర్ వన్ స్టూడెంట్ అందులోనే నెంబర్ వన్ సీఎం కూడా సో ఈ నెంబర్ వన్ సీఎం నేనేమనుకున్నాను అందరూ అనుకున్నారు అభివృద్ధిలోని అట్లోనే ఆ నెంబర్ వన్ ఉంటాడేమో అనుకుంటే జనాల్ని పీడించడంలో కూడా ఇతను నెంబర్ వన్ ఎందుకే మాట చెప్తున్నానంటే పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుందాం ఎందుకంటే ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి మైక్ ఇలా పట్టుకొని టకా 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 కొట్టి కొట్టి మరీ చెప్పాడు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయని క్వశ్చన్ ఎవరు కూడా కావకుండానే ఇది ఇమీడియట్గా చర్చ జరగాలి దీని మీద అని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ ధరలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ రోజుకి పెట్రోల్ ధర నూట పన్నెండు రూపాయలు అదే పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసుకుంటే నూట ఒక రూపాయి అదే పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో చూసుకుంటే నూట రెండు రూపాయలు అంటే ఒక లీటర్ దగ్గర వేరియేషన్ చూసుకుంటేనే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు మన రాష్ట్రంలో ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ రౌడీ మోకా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను ఎందుకనంటే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న వ్యాట్ కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ఛార్జెస్ తగ్గించినా కూడా స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు ఎక్కడ కూడా తగ్గించకుండా వీళ్ళ తాలూకా దోచుకునే కాన్సెప్ట్ని ఎక్కడ కూడా విడవకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్న సందర్భం ఎందుకంటే రోడ్డు సేజ్ అని చెప్పి రూపాయి తీసుకుంటారు లీటర్కి ఎందులో పోస్తున్నారు తీసుకెళ్ళి ఇదంతా తీసుకెళ్ళి మరి రోడ్డు సెస్ అని చెప్పి పర్ లీటర్కి రూపాయి తీసుకుంటున్నారు అడిషనల్ వ్యాట్ అని చెప్పి నాలుగు రూపాయలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా రోడ్లు బాగు చేసేదానికి రోడ్ల మెయింటెనెన్స్కి చేయాల్సింది పోయి ఈరోజు ఆ ఖజానా అంతా ఎవడు జేబులోకి వెళ్తుందని నేను అడుగుతున్నాను ఈరోజు దేనికి ఇదంతా కూడా ఉపయోగించట్లేదు అని అడుగుతున్నా ఇంత దారుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నా కూడా వీళ్ళు ఎక్కడా కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా బయటికి పళ్ళు ఇక్కలిస్తా నవ్వుతా ఎకిల్ నవ్వులు నవ్వుతా బయటకు వచ్చి ఆనందంగా భుజాలు తడుతూ ఒకడెవడో వస్తే ఆడికి వాహనమిత్ర చెక్కిస్తున్నాడంటే నిజంగా సిగ్గనిపించట్లేదా ఇచ్చిన వాళ్ళకేనా ఇంత దారుణమైన పరిస్థితుల పైగా పోని ఇంత డీజిల్ ధరలు పెట్టుకుంటున్నాము రోడ్లు సాఫీగా ఉంటే కనీసం మైలేజ్ అయినా వస్తుంది ఆటోలకి కానీ వేసుకునే క్యాబ్ డ్రైవర్స్కి కానీ అనుకుంటే ఆ రోడ్లు చూస్తే ఇంటికో స్విమ్మింగ్ పూల్ అది ఎవ్వడం ఇవ్వలేడు ప్రపంచంలో ఏ సీఎం ఇవ్వలేనంత ఫెసిలిటీ ఈరోజు ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు ఆయన ఆయన దేన్నైనా పాజిటివ్గా ఆలోచించడం అలవాటు ఆయన ఇంటి ముందు గొయ్యి ఉంది గొయ్యలో నీళ్లు ఉందంటే స్విమ్మింగ్ పూల్ కింద ఫీల్ అవ్వ అంటాడు ఈ పెద్ద మనిషి అలాంటి వాడు అనమాట ఈ సీఎం అలాంటి సీమ్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మొన్న రీసెంట్గా మన మా బూతుల మంత్రి ఇంటి ముందు ఎన్ని గోతులు ఉన్నాయో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా బయటకు తీసుకొచ్చి వీడియో చూపించింది సిగ్గు అనిపించట్లా ఐదు సార్లు ఎమ్మెల్యే దేనికి తగిలేసుకోటానికి కానీ ఇంటి ముందు రోడ్డు పడలేదు కూడా అది కూడా ఆలోచించుకోలేదు అంటే ఇన్ని ఇలాగే పరిస్థితి ఉంటే నేనేమంటానంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే దీనికి ఒక పెద్ద ఎలివేషను రీసెంట్గా ఏదో ప్రెస్ మీట్లోనూ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలోనూ ద గ్రేట్ తొగ్గులకి సీఎం గారు ఏమన్నారంటే జూలై పదిహేను కల్లా నేను గుంతలన్నీ పూర్తి చేస్తాను ఎవడన్నా రోడ్లన్నీ వేస్తానంటాడు ఏ సీఎం అయినా అలాంటిది పోన్లే ఏదో గుడ్లో మెల్ల గుంతలన్నీ పూడుస్తాను అన్నాడు పోని గొంతలన్నీ పూడ్ చేస్తారేమో అని చెప్పి చాలా ఆశగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్సలేటర్ రై 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 మనం పెట్టుకుని అడిగి ఉంచుకున్నా రోడ్ల మీద వెళ్ళిపోతాం గుంతలు లేకుండానని చూస్తే ఈ రోజు చూస్తే ఆ గుంతలు పూడ్చుకుని మర్చిపోయాడేమో మరి లేకపోతే డబ్బులు లేవా లేకపోతే ఎందుకు వీళ్ళకి ఇవ్వడం అని ఆలోచించుకున్నాడు లేకపోతే చేత కాలేదు వాటవ రెట్ మేబీ ఏమి జరిగినా గుంతలు అయితే పోవడం లేదో ఆ గుంతలు నీళ్ళు అయితే ఫుల్గా పూడ్చారు